నేనొచ్చిన ప్రారంభ దినాల్లో వ్యామగిరిలో ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక సీనరీ ఉంది. పెన్సిల్తో వేసిన బొమ్మ ఉంది. ఆ బొమ్మ మీద ఏమనుందంటే ఆ బొమ్మ చూస్తేనే ఏంట్రా అట్లుంటుంది. అందులో ఏమి రాసిందో తెలుసా? వేర్ దేర్ ఈస్ డీప్ లవ్, వేర్ దేర్ ఈస్ డీప్ లవ్ దేర్ ఈజ్ నో రెస్పెక్ట్. ఎక్కడైతే గాఢమైన ప్రేమ ఉంటుందో అక్కడ మర్యాద ఉండదు. ఇది ఎక్కడ అసలు రాసిన వాడిని కొట్టాలి. వాడి పెళ్ళ వాడికి గౌరవించి ఉండదు. అందుకని వాడికి అనిపెట్టాడు ఈ సూక్తి. ప్రేమ అమర్యాదగా నడుస్తుందా? ప్రేమ ఉప్పొంగుతుందా? ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకుంటుందా? ప్రేమ డంభముగా ప్రవర్తిస్తుందా? లేదే. కొంతమందికి తెలియక దేవుడు తనను ప్రేమించిన వారికి, అనగా దేవుడు తనను ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి ఏమేమి సిద్ధపరిచాడని చెప్తూ అవన్నీ మనకైతే ఆత్మ ద్వారా, మంచిదే మంచిదే, ఆత్మ ద్వారా నీకు అన్నీ అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా? అది ఏదో అదే ఏదో అంటారు, ప్రేమలో విడిపోతేమో, ప్రేమలో విడిపోయిన వాళ్ళని ఏమంటారు ఏమంటారు, తెలుగు కాదు ఇంగ్లీష్, ఫెయిల్యూర్ కాదు. ఎవడరా వాడు? అనుభవపూర్వకంగా చెప్పాడు రాడు ఎవడో కానీ. కొంతమంది ఇన్వాల్వ్ అయిపోతారు ప్రేమ అంటే. దేవుడు తనను ప్రేమించు వారికి ఇవన్నీ సిద్ధపరిచాడు. ఇవి లోకస్తులకైతే అర్థం కావు, ఆత్మ ద్వారా మనకు అర్థమవు. నేననేది ఏమిటంటే ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా? బ్రేకప్ అయిందా? ఎఫ్ఎస్సి సంఘమా, మొదటి నీకున్న ప్రేమని విడిచిపెట్టావు? ప్రార్థన చేసేటప్పుడు ఆది ప్రేమలోకి నన్ను నడిపించు, ఆది ప్రేమలోకి నన్ను నడిపించు అంటే ఎడముఖం పెడముఖంగా ఉంటావు. ప్రేమలో వర్ధిల్లాలి, వృద్ధి చెందాలి. అదే ఎఫ్ఎస్సి పత్రికకి పౌలు ఉత్తరం రాస్తూ చివరిలో పెన్ డౌన్ చేసేటప్పుడు అంటాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగునుగాక. ఎఫ్ఎస్సి సంఘమా, ప్రేమ తగ్గింది, జాగ్రత్త. ప్రేమించే వాళ్ళకే దేవుడు ఇవన్నీ ఇస్తాడు, వాళ్ళకే ఇవన్నీ అర్థమవుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తనను ప్రేమించే వారికి ఇవన్నీ ఇస్తారు, మనకైతే ఆత్మ ద్వారా ఇవి జరుగుతాయి. దీన్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ పోల్చాను. అదేంటంటే బ్రేకప్ అయిపోవడానికి కారణం దర్శనము లేక. బ్రేకప్ అయిపోవడానికి కారణం దర్శనము లేక. దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో నీవు అంటుకట్టబడి వేరుపారి అభివృద్ధి చెందలేకపోవడానికి, మహాభివృద్ధి చెందలేకపోవడానికి కారణం దర్శనము లేక, ప్రత్యక్షత లేక. మీరు ఒక్కొక్కరు 100 మందికైనా ఈ వాక్యం వినిపించండి. దొరకవు, ఎక్కడ దొరకవు, దొరకవు. ప్రభువు రాకడ సమీపిస్తాం.